हेलो गाइस वेलकम टू एडीटी एक्सप्लोरर अदि 2003 फिब्रवरी 1 स्पेस नुंडी तिरिगी भूमिकी वस्तुन्न ओक स्पेस शटिल गाल्लोने बूडिदैपोयिंदि अदे STS-107 कु संबंधिंचिन నాసా వాళ్ళ స్పేస్ షటిల్. అందులో ఇండియాకు చెందిన కల్పనా చావ్లా అలాగే ఇంకో 6 మంది ఆ క్రూ మెంబర్స్ ఆ స్పేస్ షటిల్లోనే ఉన్నారు. అయితే ఈ స్పేస్ షటిల్ లాంచ్ అయిన 2 రోజే ఒక డ్యామేజ్ ని ఐడెంటిఫై చేశారు. ఆ డ్యామేజ్ వల్ల ముందు ఏం జరగబోతుందో అని నాసాకు ఐడియా ఉంది. అయినా స్పేస్ షటిల్లో ఫాల్ట్ ఉంది అని ఆస్ట్రోనాట్స్ కి చెప్పలేదు. అలాగే వాళ్ళని కాపాడటానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకా ఈ స్పేస్ షటిల్ లాంచ్ అయ్యే ముందు ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల 18 hours డిలే అయింది. 18 గంటల తర్వాత స్పేస్ షటిల్ ని నాసా లాంచ్ చేసింది. స్పేస్ షటిల్ లాంచ్ అయిన ఒక 1 మంత్ కి ఇంకో స్పేస్ షటిల్ లాంచ్ అవ్వటానికి రెడీగా ఉంది. నాసా తలుచుకుంటే కల్పన చావ్లాతో పాటు మిగతా 6 గురిని కూడా కాపాడొచ్చు. కానీ నాసా ఎందుకు ఆ పనిని చేయలేదు? కల్పన చావ్లా ఎలా చనిపోయింది? నాసా ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కల్పనా చావ్లా 17 మార్చి 1962 హర్యానాలో జన్మించింది. ఇంకా కల్పనా చావ్లా టాగూర్ బాలానికేతన్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేసింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఎయిరోస్పేస్ ఇంజనీర్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసింది. ఇంకా అదే ఫీల్డ్ లో PhD కంప్లీట్ చేసింది. నాసాలో ఒక ఆస్ట్రోనాట్ గా జాయిన్ అయింది. ఒక అమ్మాయి ఆస్ట్రోనాట్ గా అయ్యి ఇండియాని గర్వపడేలా చేసింది. ఇంకా మ్యాటర్ లోకి వస్తే కల్పనా చావ్లా ఎలా మరణించింది? STS-107 అనేది నాసా యొక్క 28th మిషన్ మరియు చివరి మిషన్. ఈ మిషన్ లో కొలంబియా స్పేస్ షటిల్ ని ఉపయోగిస్తున్నారు. నిజానికి ఈ మిషన్ ని 2001లో ప్లాన్ చేశారు. కానీ ఈ స్పేస్ షటిల్ కి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. ఇలా ప్రాబ్లమ్స్ రావటం వల్ల అప్పటికే 18 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఇన్ని సమస్యలు ఉన్న ఈ స్పేస్ షటిల్ ని లాంచ్ చేయటం అంత మంచిది కాదు అని నాసా తెలుసుకొని ఉండాల్సింది. నాసా ఇవేమీ ఆలోచించలేదు. ఈ స్పేస్ షటిల్ ని 16 జనవరి 2003 లాంచింగ్ కి సిద్ధం చేసింది. ఈ మిషన్ లో కల్పనా చావ్లా అండ్ మిగతా 6 మంది 15 రోజుల పాటు స్పేస్ లో కొన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు చేయాల్సి ఉంది. లాంచ్ జరిగే రోజు ఆస్ట్రోనాట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో మొట్టమొదటిసారి స్పేస్ ని చూడబోతున్నారు. కానీ వాళ్ళకి తెలియని బాధాకరమైన విషయం ఏంటి అంటే వాళ్ళ లైఫ్ లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ స్పేస్ మిషన్ అవ్వబోతుంది అని. ఇంకా మొత్తానికి స్పేస్ షటిల్ ని అయితే లాంచ్ చేశారు. 16 జనవరి మధ్యాహ్న సమయంలో ఎప్పుడైతే కొలంబియా స్పేస్ షటిల్ తన రాకెట్ తో కలిసి స్పేస్ లోకి లాంచ్ అయిన కేవలం కొన్ని సెకండ్స్ లోనే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ సర్ఫేస్ పైన ఫిక్స్ చేయబడ్డ ఇన్సులేషన్ ఫోమ్ యొక్క ఒక పెద్ద పార్ట్ అనేది విరిగి దాదాపుగా 800 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్ ని ఢీ కొట్టింది. దాంతో RCCతో తయారు చేయబడ్డ హీట్ రెసిస్టెన్స్ కోటింగ్ పై 10 ఇంచుల పెద్ద హోల్ పడింది. ఇక్కడే కాస్త జాగ్రత్తగా వినండి. హీట్ రెసిస్టెన్స్ కోటింగ్ అంటే స్పేస్ షటిల్ చాలా వేగంగా కదులుతుంటుంది. అప్పుడు వచ్చే ఎయిర్ ప్రెషర్ వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ కోటింగ్ అనేది బయటున్న హీట్ ప్రెషర్ ని షటిల్ కి ఏమీ కాకుండా కాపాడుతుంది. ఆ హీట్ రెసిస్టెన్స్ కోటింగ్ అనేదే 10 ఇంచుల వరకు పోయింది. ఇలా జరిగిన విషయం నాసాకి కూడా తెలియదు. స్పేస్ షటిల్ లాంచ్ అయిన 2 డేస్ తర్వాత నాసా వాళ్ళు లాంచ్ అయిన వీడియోని పరిశీలిస్తుండగా ఈ విషయం తెలిసింది. కానీ నాసా ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. నిజానికి నాసా ఈ విషయాన్ని అంత సీరియస్ గా కూడా తీసుకోలేదు. వీళ్ళు ఇలా జరిగింది అని ఫ్లైట్ క్రూ కి 1 వీక్ వరకు ఇన్ఫార్మ్ చేయలేదు. అయితే నాసా తలుచుకుంటే ఆ 7 గురిని కాపాడగలిగేదా అంటే, దీనికి CEIB ఏం చెప్తుంది అంటే, షటిల్ బ్లాస్ట్ అవ్వకుండా అయితే ఆపలేము కానీ ఆస్ట్రోనాట్స్ ని అయితే తప్పకుండా కాపాడొచ్చు. ఎలాగంటే ఒకవేళ నాసా షటిల్ డ్యామేజ్ అయిన 7 రోజులకి నెక్స్ట్ మంత్ అంటే March 1 లాంచ్ అవ్వాల్సిన ఒక స్పేస్ షటిల్ రెడీగా ఉంది. డ్యామేజ్ జరిగిన 7 రోజులకి ఈ స్పేస్ షటిల్ ని గనక లాంచ్ చేసింటే అందులో ఉన్న 7 గురిని కాపాడే ఛాన్స్ ఉండేది అని CEIB తెలిపింది. మరి ఈ పనిని నాసా ఎందుకని చేయలేదు? నాసా తలుచుకుంటే తప్పకుండా కాపాడగలిగేది. ఈ విషయంలో ఒక విధంగా చెప్పుకుంటే నాసా చాలా నిర్లక్ష్యం చూపిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే CEIB ప్రకారం నాసాకు సంబంధించిన IPWG టీమ్ మరియు DAT టీమ్
షటిల్ లాంచ్కి 3 రోజుల తర్వాత నాసా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ మేనేజర్ అయిన లిండా హ్యామ్కి ఏం చెప్పారు అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ని కాంటాక్ట్ అయ్యి డ్యామేజ్డ్ పార్ట్ ఇన్సులేషన్ ఫామ్ యొక్క హై రెజల్యూషన్ ఇమేజ్ని పంపమన్నారు. ఇంకా లిండా ఈ 2 టీమ్స్కి ఇదేమంత సీరియస్ ఇష్యూ కాదు అని చెప్పింది. అప్పుడు క్లియర్ ఇమేజెస్ దొరకని కారణంగా కంప్యూటర్ సిమ్యులేటర్తో ఇన్సులేషన్ ఫామ్ డ్యామేజ్ని అంచనా వేయటం జరిగింది. 2 ఫీట్ పొడవు, 1 ఫీట్ వెడల్పు ఇన్సులేషన్ ఫామ్ 800 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్లి స్పేస్ షటిల్ లెఫ్ట్ వింగ్ని ఢీ కొడితే ఏం జరుగుతుంది అని ఒక అంచనా మాత్రమే వేశారు. అంచనా అంటే లైక్ ఒక వీడియో లాంటిది క్రియేట్ చేసుకున్నారు. అయినా కూడా రియల్ మధ్య ఫేక్ మధ్య డిఫరెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. కంప్యూటర్ సిమ్యులేటర్ ద్వారా వచ్చిన డేటా ఏంటంటే, కేవలం షటిల్కి హీట్ వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని మాత్రమే, కానీ హీట్ వల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది అని చెప్పలేదు. ఇలా అంచనాలు వేసుకుంటూ నాసా ఈ విషయాన్ని తేలిగ్గా తీసిపడేసింది. కొంతమంది చెప్పేదాని ప్రకారం నాసాకు స్పేస్ షటిల్ బ్లాస్ట్ అవుతుంది అని ముందే తెలుసు అని అంటున్నారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదని చెప్పుకోవాలి. నాసా అంత పెద్ద బ్లాస్ట్ అవుతుంది అని అస్సలు ఊహించలేదు, కానీ ఏదో జరగబోతుంది అని మాత్రం అనుకుంది. నిజానికి చిన్న డ్యామేజే కదా, ఆ డ్యామేజ్ వల్ల ఏం జరుగుతుంది అని చాలా లైట్గా తీసుకున్నారు. ఇంకా స్పేస్లో 15 రోజుల 22 గంటల 20 నిమిషాల 32 సెకండ్లు గడిపిన తర్వాత ఫిబ్రవరి 1న కల్పన మరియు మిగతా క్రూ మెంబర్స్ రిటర్న్ జర్నీని మొదలు పెట్టారు. ఇంకా భూమి యొక్క వాయుమండలంలో అడుగు పెట్టాక ఫ్రిక్షన్ వల్ల వేడి గాలి వల్ల షటిల్ యొక్క డ్యామేజ్డ్ పార్ట్పై ప్రభావం పడడం మొదలైంది. అలా ఈ గాలి ఎంత వేడిగా ఉంటుంది అంటే షటిల్ యొక్క పార్ట్స్ని డ్యామేజ్ చేయటమే కాకుండా కొన్ని నిమిషాల్లో బ్లాస్ట్ అయ్యేంతలా ప్రభావితం చేస్తుంది. ఇలా జరగటం వల్ల షటిల్లో ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. ఆస్ట్రోనాట్స్ అందరూ అన్కాన్షియస్ అయిపోయారు. ఇంకా స్పేస్ షటిల్ యొక్క వేగం పెరిగే కొద్దీ హీట్ అనేది బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే, లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ యొక్క బాడీ అనేది బర్న్ అవ్వటం స్టార్ట్ అయింది. లోపలున్న ఆస్ట్రోనాట్స్ అందరూ స్పేస్ షటిల్ పూర్తిగా బ్లాస్ట్ అవ్వక ముందుకే చనిపోయారు. చివరికి నాసా పంపించిన స్పేస్ షటిల్ బ్లాస్ట్ అయిపోయింది. అందులో ఉన్న 7 ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. నాసా నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందనే చెప్పుకోవాలి. ఒక చిన్న డ్యామేజే కదా అని తక్కువ అంచనా వేశారు, కానీ ఆ చిన్న డ్యామేజే 7 ప్రాణాలు తీసింది. ఫైనల్గా భూమికి చేరుకోకముందే స్పేస్ షటిల్ మొత్తం బూడిదైపోయింది. నాసా ఈ విషయాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకున్నా ఆ 7 ప్రాణాలని కాపాడేది. నాసా చేసిన ఒక చిన్న తప్పు వల్లే ఆ 7 ఆస్ట్రోనాట్స్ చనిపోయారు. ఓకే గైస్, ఇది ఈ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.